అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ లేదు అన్నా, ఉంది అన్నప్పుడు మనకు ఏదన్నా సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయా, అదేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, అలాగే లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. లెట్స్ గెట్ స్టార్టెడ్, వీడియోలోకి వెళ్ళిపోదామా. మానవుని శరీరంలో అయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం పైన, మనసు పైన పడుతుంది. తల తిరగడం, తలనొప్పి, చికాకు మొదలైనవి బాధ పెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం అనేది పడుతుంది. ఇల్లు చూస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు, కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గర నుంచి అకారణ చికాకులు, అనారోగ్యాలు, లేనిపోయిన టెన్షన్లు, యాక్సిడెంట్లు, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, కృంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడటం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు, ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తు దోషం ఉందని చెప్పవచ్చు. అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకు తిరిగి అరవడం కూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావడం, కాకులు ఎక్కువగా వాలడం, ఆ ఇంటి చుట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయడం కూడా కనపడని వాస్తులోపాలకి సూచనలు. దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం లభించకపోవడం మొదలైనవి. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింటి కష్టాలు, భర్త బలవంతం చే పుట్టినింటి వారిని పీడించడం మొదలగున అన్నీ కూడా వాస్తు దోషంలోకే వస్తాయి. అందువలన ఈ నిర్మాణమునైనా సరైన వాస్తురీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి. కొన్ని గృహాలు చూడడానికి కళావిహీనంగా కనపడతాయి. అలాగే కొన్ని చోట్లకు వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్లలో హత్యలో జరిగి ఉండవచ్చు. అలాంటి సంఘటనలు జరిగిన చోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నాయని కాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకుముందు జరిగిన సంఘటనలు మనకి తెలిసే అవకాశం ఉండదు. అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి. అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకుల వల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులను చూపించి లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తరువాత ఏ ఇబ్బంది పడనక్కర్లేదు. చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత, ఫ్లాటు కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలు ఉన్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడడానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్పవచ్చు. మొదటిది, భూమి కొనే ముందు అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవడానికి అనువైంది కాదు, కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, జలనాడులు, శల్యాలు, దుష్టశక్తుల అవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా ఉండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా ఉంది, ఇరుగు పొరుగు కూడా చూసుకోవాల్సిందే. రెండవది, యజమాని నామ నక్షత్రాన్ని బట్టే ఇంటికి సింహద్వారాలు ఎక్కడ ఉండాలి, ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి వగైరాలన్నీ ముందే వాస్తు పండితులను సంప్రదించి నిర్ణయించుకోవాలి. మూడవది, ఇవన్నీ చూపించిన కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగా లేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తన వల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరిగిందో, ఏ ఇంట్లో అనర్థాలు జరుగుతాయో, ఆక్రందనలు ఉంటాయో, ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు. జీవహింస జరిగే ఇంట్లో తల్లిదండ్రులు, వృద్ధులు బాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్ప, దేవత, ఋషిశాపాలు ఉన్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే.
ఇవన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు, మన ప్రవర్తన వల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు. కొన్నిసార్లు మన సంత ఇల్లు కాకపోయినా అద్దె ఇంట్లో కూడా అనేక బాధలు పడుతూ ఉంటాము. వాటిలోనూ వాస్తు దోషాలు ఉండవచ్చు. వేరే ఇంటికి మారిపోదామనుకుంటే ఉన్న పళంగా మరొక అద్దె ఇల్లు దొరక్కపోవచ్చు, అద్దె ఎక్కువ కావచ్చు, ఉన్న ప్రదేశంలో దొరక్కపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అదే అద్దె ఇంట్లో కొనసాగుతూ ఉండాలి. అలాంటి ఆపద సమయాల్లో మనల్ని రక్షించేది కేవలం దైవబలమే. ముఖ్యంగా వినాయకుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలనేవి ఉంటాయి. వాస్తు దోషం అనేది మీకు అనిపించినప్పుడు వాస్తు అదృష్ట మహాగణపతి చిత్రపటాన్ని మీ ఇంటి ముందు పెట్టుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవి మీ వరకు రాకుండా మీరు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇంట్లో వాస్తు దోషం అనేది ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.